सिस्टर सिस्टर దెబ్బలేంటి? పూర్వజన్మ కుర్తో చెలకొట్టడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మలో నా చెల్లెవని. ఆ జన్మలో నీకు ఇష్టమని పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎద్వల పుట్టానని. చీరాటం హెల్ప్ ప్లీజ్. ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడవిడ నీకూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కనీసం చూడనైనను లేదు. కాని నారద మునీంద్రుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపము ఆయన యొక్క లీలా విశేషాలను స్వయాన తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతగా ఆకర్షితురాలైందా అంటే. హెల్మెట్ కోయ్ భారీ ఫెయిల్ అయ్యేసి జీ లైసెన్స్ బ్రేక్ కార్డ్ అరే ఘర్ మే తో పాస్ రోడ్ గా చలాన్ బోత్తావే ఓడు యా అరే దాకా దే బోల్ నా అరే దాకా దే బోల్ ఓడు యా హై నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేసి చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్. తన పేరన్న తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి. తెలీదు. ఆ ట్రైన్ లో రౌడీ విధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. It's exciting, isn't it? You know what? I kind of like his madness. Rukmani Devi kuda Shri Krishnudni kanisam chudakunda tanu gurinchi vinne ishtapadindanta. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like, na valla kadandi. Aina prapanchamlo edoki ilanti paristhiti raagoddandi. Lopulu unna expression ki ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ యు నో. హాయ్ మనవ్. హాయ్. తన ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా. హే మీ కల మనవ్. వెయిట్. అచ్చో మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నా గట్ ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? అతనే కదా 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 కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దట్. హర్ట్ అవడం నేనెవర్ని? నేనెవర్ని? అవును ఎవర్ని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా. ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి తెంగ టీషర్ట్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆడని కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్. तेरे साथ तो ये होना ही था. एक नंबर का फ्रॉड है रे तू. इपड़ो वैशाली काल पटकोनी निजम चप्पड़म तप्पिंची वेरे दारे ले दू. दूसरा रास्ता ही नहीं है. रास्ता ही नहीं है. निजम जी पैदा नहीं
అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ శ్రావణ్ గారి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రావణ్ ఎవరు? ఈడు ఎక్కడి నుండి వచ్చాడు మధ్యలో? ఆపి బోలతానా దూసరా రాస్తా. వైశాలి, రెండు సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని, బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్ అడుగుతున్నా. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అన్న అవసరం. బట్ ఐ స్టిల్ టెల్ యూ, ఐ హావ్ సమ్వన్ ఇన్ మై లైఫ్ నౌ. తెలుసు, సూర్య అని ఎవరితో తిరుగుతున్నావు కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? హలో హలో వైశు. సూర్య, నా గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవటం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడిని ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జెలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా జీ ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్ నా సీనియర్, లత అనే నా ఫ్రెండ్ ని 2 ఇయర్స్ డేట్ చేశాడు. అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది, ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బీ ఇన్ న్యూజిలాండ్ అండ్ ఆఫ్టర్ మై ప్రాబ్లమ్ ఆల్సో. అయితే నా ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయినట్టే. హలో, తిరుగు. నీ అజ్ఞాత ప్రేయకుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? అచ్చో, ఓ మై గాడ్, హిస్ ఫౌండ్ ద కైట్ సీన్స్. హే, ఇక్కడికి రావాలి. అలీగంజ్ ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందా? నీకు ఆన్సర్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దు రా. అరే నన్ను కొట్టద్దు, ప్లీజ్ ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా, ప్లీజ్. ఏ కొట్టద్దు రా, కొట్టద్దు రా, కొట్టరా ప్లీజ్. కొట్టేసాడు. అరే కొట్టద్దు రా. చంపేస్తాడు రా బాబోయ్. తగలేదురా? తగలకుండా కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు. అమ్మో కొట్టేస్తా, అమ్మో చెప్పేస్తా. అయ్యో అబ్బా, అరే నీ పత్తి ఉంది, సిగ్గులేదా? సిగ్గులేదా? టైం కొంచెం కాబట్టి సరిపోయింది. అవును వైశు, నీ కూడా వెంట్రా. నీకేంటి? ఉంది అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేసు అని. వీరే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు వైషు వైషు
నువ్వు కాదండి నేను ఏమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతావు వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. గమ బ నిజ నిజ గలి స నిజ.